మలయాళ భామలకు మలయాళ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న భామలకు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎర్రతివాచి పరిచిమరి స్వాగతిస్తుంది. ఆకోవలోని తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది కీర్తి సురేష్. మద్రాస్ వాసి అయిన కీర్తి సురేష్ ముందుగా మలయాళ చిత్రాలతో వెండి తెరకు పరిచయమైంది. ఎక్కువ ఆర్భాటాలు లేని పక్కింటి అమ్మాయిగా కనిపించే కీర్తి సురేష్ తన సహజ అందాలతోనే కాక నటనతోనూ నేను శైలజ రైల్ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటిస్తోంది. దువ్వాడ జగన్నాథంతో పాటు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో చేయబోతున్న చిత్రానికి ఎప్పటినుంచో కీర్తి సురేష్ పేరు చర్చల్లో ఉంది. ఇప్పుడు లింగుస్వామి బృందం కీర్తి సురేష్ పేరును ఖరారు చేసింది. తెలుగులో పెద్ద నటుల సరసన అందులోనూ మెగా ఫ్యామిలీ హీరోతో నటించడం కీర్తి సురేష్ కి ఇదే తొలిసారి. కానీ కీర్తి సురేష్ తల్లి అయిన మేనకకు మెగా స్టార్ చిరంజీవితో కలిసి నటించిన అనుభవం ఉంది. చిరంజీవి నటించిన పున్నమి నాకు చిత్రంలో మేనక చిరుతో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు చిరు మేనల్లుడితో అలనాటి నటి మేనక పుత్ర నటిస్తుండడం విశేషం. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న నేను లోకల్ చిత్రానికి నిర్మాణ భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీర్తి సురేష్ తాజా తమిళ చిత్రం రెమోని తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేసే ప్రయత్నాలు ఉన్నారు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.